हाय फ्रेंड्स, इंस्टेंट गा अप्पटिकप्पुडु दोसलु एला प्रिपेर चेसुकोवाली, पप्पुलु बियमु नानबेट्टकुंडा रुब्बे श्रम लेकुंडा దోసపిండి ఎలా తయారు చేసుకోవాలి, ఒక్కసారి ఈ దోసపిండి తయారు చేసుకుంటే సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. మార్నింగ్ మనం దోస తినాలనుకుంటే ముందు రోజు రాత్రి మనం పప్పుని బియ్యాన్ని నానబెట్టి మార్నింగ్ మనం మిక్సీ పట్టి అప్పుడు దోస వేసుకోవాలి. ఇలా ఎక్కువ శ్రమ పడకుండా ఒక్కసారి దోసపిండి రెడీ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా దోసలు వేసుకొని తినవచ్చు. క్రిస్పీ పేపర్ దోసలు ఎలా తయారు చేయాలో చూద్దామా. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయి వేడెక్కిన తర్వాత ఒక కప్పు మినపప్పు వేసి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. మినపప్పు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అదే బాండిలో మనం ఒక కప్పు మినపప్పు తీసుకున్నాము కాబట్టి 2 కప్పుల బియ్యాన్ని తీసుకుంటున్నాను. నేను నార్మల్గా ఇంట్లో వాడే బియ్యాన్నే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే రేషన్ బియ్యమైనా తీసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. 2 నిమిషాలు వేగిన తర్వాత బియ్యాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అదే కడాయిలో ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. మనం మినపప్పు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నాను. సగ్గుబియ్యం ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అదే బాండిలో ఒక స్పూన్ మెంతులు వేస్తున్నాను. ఒక స్పూన్ మెంతులు వేసుకుంటే సరిపోతుంది. మెంతులు మరీ ఎక్కువగా వేసుకుంటే చేదు వస్తుంది కాబట్టి ఒక స్పూన్ మెంతులు వేసి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మనం వేయించి ఒక ప్లేట్లోకి తీసుకున్న బియ్యం మినపప్పు సగ్గుబియ్యం మెంతుల్ని ఒకసారి మొత్తం కలిపి ఒక 2 నిమిషాల పాటు బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పడితే పిండి ఎక్కువ రోజులు నిలవ ఉండదు కాబట్టి మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. నేను తక్కువ మోతాదులో చేస్తున్నాను కాబట్టి మిక్సీ పట్టుకుంటున్నాను. మీరు ఎక్కువ మోతాదులో ప్రిపేర్ చేసినట్టయితే పిండి మరాడించుకుంటే సరిపోతుంది. మొత్తం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఒకేసారి మిక్సీ పట్టుకోకుండా నేను 2 సార్లుగా మిక్సీ పట్టుకుంటున్నాను. మరీ మెత్తగా మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా బరగ్గా పట్టుకోవాలి. అప్పుడే మనకు దోశలు క్రిస్పీగా బాగా వస్తాయి కాబట్టి కొద్దిగా బరగ్గా పట్టుకోవాలి. మిగిలిన వాటిని అన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీ పట్టిన పిండి వేడిగా ఉంటుంది కాబట్టి ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ పిండిని స్టోర్ చేసుకుని మనకెప్పుడు కావాలంటే అప్పుడు దోశలు వేసుకొని తినవచ్చు. ఇన్స్టెంట్గా దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. కొద్దిగా మనం రెడీ చేసుకున్న దోశ పిండిని ఒక బౌల్లో వేసుకుంటున్నాను. సోడా వేయకుండా దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక చిన్న చిట్కా చెప్తాను. దోశ ప్రిపేర్ చేయడానికి మీకు ఎక్కువ టైం ఉన్నట్టయితే మనం రెడీ చేసుకున్న ఇన్స్టెంట్ దోశ పిండిని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత కొద్దిగా వంట సోడా వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసిన తర్వాత తగినన్ని నీళ్లు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు వంట సోడా ఉప్పు వేసి మనం ప్రిపేర్ చేస్తున్న దోశ పిండి ఇన్స్టెంట్గా అన్నమాట. అప్పటికప్పుడు మనం దోశ వేసుకోవాలంటే కొద్దిగా వంట సోడా కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకొని 10 నిమిషాల తర్వాత మనం దోశలు ఇంట్లో నార్మల్గా ఎలా వేసుకుంటామో అలా దోశలు వేసుకుంటే సరిపోతుంది. మనం రెడీ చేసి పెట్టుకున్న ఇన్స్టెంట్ దోశ పిండిలో మనం సోడా వేసుకోకుండా దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక 6 గంటల ముందుగానే దోశ పిండిలో తగినన్ని నీళ్లు కొద్దిగా ఉప్పు వేసి దోశ పిండి కలుపుకొని 6 గంటలు పులిసిన తర్వాత దోశ వేసుకున్నట్టయితే సోడా వేసుకోకుండా ఈజీగా దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దోశ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి దోశ పిండి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను. పిండి చిక్కగా అయింది కాబట్టి కొద్దిగా నీళ్లు వేస్తున్నాను. నీళ్లు వేసి ఒకసారి కలుపుతున్నాను. స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఒక వాటర్ క్లాత్తో తుడుస్తున్నాను. ఎందుకంటే నేను నీళ్ల పెనం వాడుతున్నాను కాబట్టి దోశ వేయడానికి వాటర్తో తుడుస్తున్నాను. రెడీ చేసుకున్న దోశ పిండిని పెనం పైన వేసి దోశ వేసేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా, ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరమే లేదు. మనం నార్మల్గా దోశ ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా పైనుంచి నెయ్యి వేస్తున్నాను నేను. ఈ దోశలు నెయ్యితోనే వేసుకోవాలని అనుకోకండి, నాకు నెయ్యితో తినాలనిపిస్తుంది కాబట్టి నెయ్యితో వేసుకుంటున్నాను. పైనుంచి నేను కొద్దిగా అల్లం కారాన్ని నేను నెయ్యిలో కలిపి దోశ పైన పోస్తున్నాను. ఈ దోశలను 2 వైపు తిప్పి కాల్చుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇవి పేపర్ దోశలు కాబట్టి, మనం హోటల్లో తింటాం కదా పేపర్ దోశలు, అవే ఈ పేపర్ దోశలు అన్నమాట. చాలా ఈజీగా పేపర్ దోశలను ఒకే సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది. రెడీ చేసుకున్న పేపర్ దోశను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మళ్ళీ పెనం పైన కొద్దిగా పిండి వేసి దోశ వేస్తున్నాను.
చాలా మంది అంటుంటారు ఫస్ట్ దోశ సరిగ్గా రాదు అని. పెనం వేడిగా ఉన్నట్టయితే దోశ ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే. పెనం వేడిగా ఉంటే దోశ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. పెనం వేడిగా లేకపోతే దోశ ఫస్ట్ దోశ రాదన్నమాట. రెండవ పేపర్ దోశ కూడా ఈజీగా రెడీ అయిపోయింది. నెయ్యిలో కలిపిన అల్లం కారాన్ని దోశ పైన పట్టిస్తున్నాను. మినపప్పు బియ్యము రాత్రంతా నానబెట్టి పొద్దున్నే మిక్సీ పట్టి దోశ వేస్తాం కదా, ఆ దోశకు ఈ దోశ ఎక్కడా తీసిపోదన్నమాట. ఇన్స్టెంట్ దోశ చాలా 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 బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఎంతో ఈజీగా పేపర్ దోశ రెడీ అయిపోయింది. నేను పల్లీ చట్నీలో పేపర్ దోశ నంచుకొని తింటుంటే ఉంటుంది చూసారా నా సామి రంగా, చాలా 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 బాగుంటుంది. నేను మాత్రం ఎంజాయ్ చేస్తూ తిన్నాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇన్స్టెంట్ దోశను. ఇలా దోశ తింటుంటే మాటలు లేవు, మాట్లాడుకోవడా లేవు, ఓన్లీ తినడాలు మాత్రమే. సూపర్! ఒక బౌల్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఇన్స్టెంట్ దోశ పిండిని వేస్తున్నాను. ఈ దోశ పిండితో నేను పునుగులు ఎలా వేయాలో చూపిస్తాను ఇప్పుడు మీకు. నేను చల్ల పునుగులు చూపించట్లేదు, నార్మల్ పునుగులు ఎలా వేయాలో చూపిస్తున్నాను. మీరు ఒకవేళ చల్ల పునుగులు తినాలనుకుంటే ఇదే పిండిలో మజ్జిగ వేసి కలుపుకుంటే సరిపోతుంది. నీళ్లకు బదులుగా పుల్లటి మజ్జిగ వేసి పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత ఒక గంట సేపు పక్కన పెట్టుకొని చల్ల పునుగుల్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకునే పునుగులు మాత్రమే చేస్తున్నాను కాబట్టి కొద్దిగా వంట సోడా ఉప్పు వేసి కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలను వేసి ఒకసారి కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు మాత్రమే పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి పిండిని ఒకసారి కలుపుతున్నాను. పిండి కొద్దిగా గట్టిగా అయినట్టు కనిపిస్తుంది కదా, పిండి ఇలా ఉంటే పునుగులు బాగా వస్తాయి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పునుగుల పిండిని కొద్ది కొద్దిగా వేస్తున్నాను. ఎక్కువగా వేయకుండా కొద్ది కొద్దిగా ఇలా వేసుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మనకు పునుగులు అనేవి క్రిస్పీగా వస్తాయి. హై ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకుంటే బయట మంచి రంగు వస్తుంది, లోపల పిండి ఉడకదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకొని మంచి రంగు వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మిగతా పిండిని ఇలాగే కొద్ది కొద్దిగా ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇన్స్టెంట్గా చేసిన దోశ పిండితో పునుగులు వేసుకుంటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. హడావిడి లేకుండా పొద్దున్నే అందరికీ పేపర్ దోశలు చేసి పెట్టొచ్చు. సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసిన ఇన్స్టెంట్ దోశ పిండితో పునుగులు వేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. రెండు రకాలుగా యూజ్ అవుతుంది, మార్నింగ్ పూట దోశలు, సాయంత్రం పూట పునుగులు. చూస్తున్నారు కదా పునుగులు ఇలా చట్నీలో తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇన్స్టెంట్ దోశ పిండితో పేపర్ దోశలు ఇలాగే సాయంత్రం పూట పునుగులు ఈజీగా తయారు చేసుకోవచ్చు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.